ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. నేను మొదటిసారిగా ఫ్లైట్లో అడుగు పెడుతున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి, అందరూ ఫస్ట్ టైం కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారంటారు. అయితే నేను ఫ్లైట్ ఎక్కే ఆనందంలో ఎడం కాలు పెట్టే ఫ్లైట్ ఎక్కడం జరిగింది. దేవుని దయ వల్ల నేను క్షేమంగా నేను చేరాల్సిన ప్లేస్కి చేరాను. సో కుడికాల ఎడంకాల అనేది ముఖ్యం కాదు, కానీ సేఫ్టీగా వెళ్ళాను, అదే నాకు ముఖ్యం. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్లైట్లో ఫస్ట్ టైం వెళ్తుండడం. అయితే ఒక రకంగా కొద్దిగా బాధగా ఉంది, ఒంటరిగా వెళ్తున్నాను. అయితే నాతోటి చాలామంది ప్రయాణికులు ఉన్నారు. ఇక్కడ ఉన్న విండోలో నుంచి బయటకు చూస్తే కరెక్ట్గా నేను వింగ్ పక్కన సీటే నాది. ఫస్ట్ నాకు లాస్ట్ సీట్ ఇచ్చారు, అయితే ఎయిర్ హోస్టెస్ వచ్చి విండో సీట్ మీదే అన్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, వెళ్ళి కూర్చునేసాను. బయట నుంచి చూశాను, ఇంకా ఫ్లైట్ కదలలేదు. సో స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు కదులుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. గాల్లో ఎగిరే టైం వచ్చేసింది. సో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఒక్కొక్క మైల్ రై దాటుకుంటూ ముందుకెళ్తుంది. చాలామంది అన్నారు ఫ్లైట్ గాల్లో ఎగిరేటప్పుడు కొంచెం అనీజీగా ఉంటుందని, బట్ నేను అది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ అనీజీగా అయితే అనిపించలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేశాను. గాల్లోకి ఎగిరేసింది. వా, ఫస్ట్ టైం నేను ఆకాశంలో ప్రయాణం. మేఘాలను దాటుకుంటూ పైకి వెళ్తుంది మా ఫ్లైట్. చాలా చక్కగా, అసలు ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, చాలా బాగుంది జర్నీ. అయితే కంప్లీట్గా పైకి వెళ్ళిన తర్వాత మనకి మొత్తం ఏసీ ఉండడం వల్ల ఏసీ పడని వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమే. నా వెనక సీట్లో ఉన్నామె పాపం చాలా ఇబ్బంది పడింది. ఏసీ అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బందే. పైకి వెళ్ళే కొద్దీ కింద కనిపిస్తున్న ప్రతి ఒక్కటి చాలా చిన్న వస్తువుగా కనిపిస్తుంది. ఎగిరేసామండి గాల్లోకి. నైస్. కింద ఉన్న వస్తువులన్నీ ఆ ఇల్లు కానీ రోడ్డు కానీ వెహికల్స్ అన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి నాకు. ఇంకా ఎప్పుడెప్పుడు పైకి ఎగురుతానా అని చూస్తూ ఉన్నాను. ఓకే, ఈ విండో ఓపెన్ చేసేకి లేదు కాబట్టి మనము విండో నుంచి ఎట్లా బయట చూస్తున్నాను. చాలా చక్కగా ఉంది. మేఘాల దగ్గర మనము ఇంత ఖర్చు పెట్టి ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం చేరాల్సిన ప్లేస్కి అతి తక్కువ సమయంలో తీసుకెళ్ళడానికి మనం ఈ గాలిలో ప్రయాణం చాలా చక్కగా ఉందండి. మన టైం వేస్ట్ కాకోకుండా వితిన్ షార్ట్ పీరియడ్ అక్కడికి చేర్చడం చాలా హ్యాపీగా ఉంది. మనం ఇక్కడ సూర్యుని యొక్క ప్రతాపం చూడొచ్చు. కరెక్ట్గా ఆ వింగ్ మీద పడేసి అక్కడ ఉన్న మిర్రర్కి ఎక్కువ వేడి గాలి తగులుతుంది. అయితే ఇక్కడ ఏసీ ఉండడం ఓకే, ప్లస్ పాయింటే, కానీ ఆ వేడి కూడా బాగా తగులుతుంది. అయితే నేను అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను, దేన్ని వదలడం లేదు. ఎండ అయినా దేన్ని వదలకుండా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం కదా, అండ్ మేఘాలను దాటేశాను, పైకి వచ్చేసాం.
నేను ఇక్కడ ఇంకొక విషయం గమనించాను. మనం కింద నుంచి చూసినప్పుడు ఫ్లైట్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఫ్లైట్లో ఉన్న నాకేమనిపిస్తుందంటే ఇది కంప్లీట్గా గాల్లో స్టాప్ అయిపోయిందేమో, ఎగరడం లేదేమో అన్నట్టుంది. నేను ఒక్కొక్క మేఘాన్ని గమనిస్తున్నాను. ఏదన్నా డెస్టినేషన్ పాయింట్ లేదో మనం మైలురాళ్ళు చూస్తాం కదా కింద జర్నీ చేసేటప్పుడు, అట్లా ప్రతి ఒక్క మేఘాన్ని గమనిస్తున్నా. అంటే ఒక మేఘం దాటుకుని ఏమన్నా వెళ్తుందేమో ఇంకొక మేఘానికి అని చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. కంప్లీట్గా ఇది గాల్లో స్టాప్ అయిపోయిందేమో అని చూస్తున్నాను. లాస్ట్కి కిందకు చూస్తున్నాను, పైకి చూస్తున్నా, ఎక్కడ నాకైతే ఇది మూవ్ అవుతున్నట్టే అనిపించట్లే. సూర్యుని గమనిస్తున్నాను. అంటే మనకు అనిపిస్తుంది కదా కొంచెం పక్కకి జరుగు వెళ్తున్నట్టు. మనం కింద నుంచి చూసినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో పైన చూస్తాం, ఎంతసేపు గమనించినా కానీ నాకు అసలు ఇంకా మూవ్ అవ్వడం లేదేమో అని అనుకున్నా. కానీ తన పని తను చేస్తుందనేసి తర్వాత అర్థమైంది. తనైతే తను చేయాల్సిన పని ఫాస్ట్గా అయితే తన వెళ్తుంది, కానీ ఫ్లైట్ అక్కడ కూర్చున్న నాకైతే ఏమర్థమవుతుంది, మూవ్ అవ్వడం లేదేమో, అక్కడే ఉండిపోయిందేమో అని కనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా మేఘాల పైన ఉంది కాబట్టి కింద పొజిషన్ మనకు కనపడదు అన్నమాట. ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని గమనించాను. మేఘాల్లో నుంచి ఈ ఏరోప్లేన్ దూసుకెళ్తుంటే ఆ మేఘాల్లో నుంచి ఆవిరి ఇలా పొగ రూపంలో మనకు కనిపిస్తుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అసలు చాలా ఫోర్స్గా వస్తుందన్నమాట. మనం ఇప్పుడు మేఘాల కిందకు వచ్చేసాం. సో కింద ఉన్న వస్తువులు అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు నేనేమి కొద్దిసేపు అనుకున్నాను అసలు ప్రయాణం జరగలేదేమో అనుకున్నాను. అయితే ఇప్పుడు చూస్తుంటే మేఘాల నుంచి కిందికో రావడం వల్ల కింద ప్రాంతం అంతా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, అన్నీ మొత్తం హౌసెస్, అక్కడ ఉన్న చెట్లు, చేమలు, కొండలు అన్నీ కనపడుతున్నాయి. నేను దిగాల్సిన సమయం వచ్చేసిందండి. బెంగళూరు టు ఉదయ్పూర్ చాలా హ్యాపీగా ప్రయాణం గడిచిపోయింది. నేను కొద్దిసేపు నిద్రపోయాను కూడా ఈ ప్రయాణంలో. ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది అని మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు. ఇక్కడ భయపడాల్సింది ఏమీ లేదు, హ్యాపీగా జర్నీ జరిగింది. అండ్ నేను రిటర్న్ కూడా ఫ్లైటే బుక్ చేయించుకున్నాను. ప్లీజ్